లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సుని ఓవర్టేక్ చేయబోయి పల్టీలు కొట్టింది కార్. బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో 5 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకరు ఆ ప్రదేశంలోని ఘటనా స్థలంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుందో భంగాన్ని కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, హృదయ విదారక దృశ్యాలు ఇవి. ఎప్పుడైతే కారు పల్టీ కొట్టిందో, కారు ఇన్ఫాక్ట్ కారు పల్టీలు కొడుతున్నప్పుడు దాంట్లో 2 యువకులు దాని నుంచి బయటకు వస్తున్న విజువల్స్, ఎగిరి బయటపడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మరో 3 తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తోంది, హాస్పిటల్కి తరలించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. కారులో ఉన్నవారంతా మైనర్లుగా గుర్తించారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇన్ఫాక్ట్ చాలా హృదయ విదారక దృశ్యాలు ఇవి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కారు నుజ్జు నుజ్జు అయిన పరిస్థితి అని చెప్పుకోవాలి. కారు అంశాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి విషయంలో చూడొచ్చు. ఎస్, ఇక్కడ ఆర్టీసీ బస్ని, ఎస్ ఆర్టీసీ బస్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6 పల్టీలు కొట్టిందని చెప్పుకోవాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2, 3 పల్టీలు కొట్టినప్పుడు ఒక 2 వ్యక్తులు బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కదలలేకుండా ఉండిపోయారు. ఆ తర్వాత మరో 2 బయటకు వచ్చారు. వెంటనే అక్కడ ఉన్న ఆర్టీసీ బస్ వెంటనే ఆగిపోయింది. అక్కడ ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ బస్ నుంచి రైట్ సైడ్ వచ్చారు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళారు. ఆ ఓవర్ స్పీడ్ అనుకోవచ్చు, ఆ ఓవర్ స్పీడ్ని వచ్చిన కారణంగా మళ్ళీ ఇక్కడ నుంచి, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీదకి వద్దాం అనుకునే ప్రయత్నంలో అక్కడ బైక్ ఒక బైక్ రన్ వెళ్తూ ఉంది. దానిలో భాగంగా బైక్ నుంచి బయటకు వచ్చే ప్రాంతంలో కావచ్చు, ఆ టైంలో కావచ్చు దాన్ని ఓవర్టేక్ చేయలేక ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడే ఒకవేళ బైక్ కనుక లేకపోయి ఉంటే నేరుగా రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళేమో, బహుశా ఆ బైక్ని తప్పించే ప్రయత్నంలో మొత్తం పూర్తిగా అదుపు తప్పింది. ఈ ఘటనలో ఒకరు అక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు అంశాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఏంటి ప్రస్తుతం అక్కడ, ఎందుకంటే ఘటనలో 4 ఉన్నట్టుగా తెలుస్తోంది, మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు ప్రస్తుతం, మిగతా వారి పరిస్థితి ఏంటి? సచిన్, పండగ పూట విషాదం నిండింది. మైనర్ బాలులు అత్యంత ఉత్సాహంతో కార్ డ్రైవ్ చేస్తూ మారుతి సుజుకి ఉన్నట్టుంది వ్యాగన్ఆర్. దానిలో భాగంగా సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ లో వేగంగా డ్రైవ్ చేస్తూ బస్సును ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎదురుగా మరొక వాహనం ఉంటుంది. వెంటనే వాళ్ళకి కంట్రోల్ తప్పి పల్టీలు కొట్టడం జరిగింది. మనం విజువల్స్ లో ప్రత్యక్షంగా చూశాము. దానిలో యశ్వంత్ అనేటువంటి అబ్బాయి, మైనర్ బాలుడు, అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపింది. మిగతా 3 ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం 4 ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. యశ్వంత్ పండుగ సెలవులు, సంక్రాంతి పండుగ సెలవులు కాబట్టి వారు ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చినటువంటి క్రమంలోనే సరదాగా తీసుకొని వెళ్ళినటువంటి ఈ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వారి యొక్క పేరెంట్స్ అందరు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడంతో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి విషాదమైనటువంటి ఘటన, క్షతగాత్రులను చూసి వాళ్ళందరూ కూడా రోధిస్తున్నటువంటి విషయము, దృశ్యాలంతా కూడా కలకలము రేపుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. చాలా బాధాకరం, ఎందుకంటే పండగ పూట ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది చాలా శోచనీయము, చాలా దురదృష్టకరం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తమ కళ్ళ ముందే ఇదంతా జరిగింది, ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఇట్లాంటి అతివేగము నిర్లక్ష్యమే కారణం అని చెప్పి సమాధానం చెప్తున్నటువంటి. వీళ్ళంతా కూడా ఎక్కడికి చెందినవారు చంద్రశేఖర్? ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా గుర్తించారు? మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు వీరంతా కూడా ఉష్ణాబాద్ టౌన్ కి సంబంధించిన వాళ్ళే, ఉష్ణాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు, సరదాగా తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి హాలిడేస్ రావడం అనేది, హాలిడేస్ రావడంతో అందరూ సరదాగా కలుసుకున్నారు. వాళ్ళకి నైపుణ్యం లేదు, మైనర్ బాలులు వాళ్ళందరూ కూడా మైనర్ బాలులు, శిక్షణ లేదు, ఎట్లా వెళ్ళాలి ఎట్లా అదుపు చేయాలనేది లేదు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది, దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది. అయితే
అలాగే పేరెంట్స్ నిర్లక్ష్యం కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సచిన్. ఎందుకంటే గతంలో సైతం కరీంనగర్ లో ఒక మైనర్ బాలుడు క్రెటా కార్ తీసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఈ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి పోలీసులు సైతం చాలా పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ కుటుంబంలో కంటస్ట్ వస్తుంది, ఎందుకంటే అక్కడ విషాదం నిండింది. ఆ కుటుంబము, కుటుంబం సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. వాళ్ళతో పాటు ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ కూడా, ఈ పిల్లలందరూ కూడా క్షతగాత్రులుగా ఉన్నారు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వీళ్ళని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిద్దాం, అవసరమైతే వేరే ఆసుపత్రికి తరలిద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉస్మాబాద్ కు చెందినటువంటి వాళ్ళు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బండ్లు ఇచ్చేటప్పుడు బైక్ గానీ ఫోర్ వీలర్ గానీ టూ వీలర్ గానీ ఇచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి వాళ్ళకి. కూడా ఏదైనా పని మీద వెళ్తున్నారా, లేకపోతే పండగ కదా అని చెప్పి సరదాగా షికారు కోసం వెళ్తున్నారా, ఎందుకోసం వెళ్తున్నారు? ఎస్, మనకున్నటువంటి సమాచారం మేరకు వీళ్ళందరూ కూడా సరదాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా మైనర్ బాలులే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ అక్కడే స్థానికంగా చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండగ కలవడం జరిగింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో కలిసినటువంటి మిత్రులందరూ కూడా ఓ ట్రిప్ వేసేద్దాం అనేటువంటి కోణంలో ఆలోచించినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఉష్ణాబాద్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు మీట్ అయ్యారు. వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది, దాంతోనే ఈ విషాదం నెలకొంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. రైట్, మృతుడు అంటే ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా ప్రస్తుతం? అంటే ఆ మృతి చెందిన వ్యక్తి ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి సచిన్? సచిన్ అక్కడ యశ్వంత్, యశ్వంత్ అనేటువంటి యువకుడు 17 ఇయర్స్ గా గుర్తించారు. ఆయన ఉస్నాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఉస్నాబాద్ మున్సిపాలిటీలో పరిధిలో భాగంగా ఉన్నటువంటి వీళ్ళ ఐదుగురు కూడా అక్కడే ఉన్నారు. ఆ ప్రాంతం వాసులే. వీళ్ళందరూ కూడా కలిసి ప్రయాణిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడే కొద్దిసేపటి క్రితమే దాదాపు గంటన్నర సేపటి నుంచి వాళ్ళు తిరుగుతున్నట్టుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. దీనిలో భాగంగానే ఒక్కసారిగా ఈ పల్టీకి కొడుతూ ప్రమాదం చోటు చేసుకోవడము, స్పాట్ లోనే ఆ యువకుడు మృతి చెందడము, మిగతా వాళ్ళు గాయాలు కావడము, ఇదంతా కూడా ఒక్కసారి చకచక కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయాయి. కొన్ని నిమిషాల్లోనే జరిగినటువంటి ఘటనను చూసి వాళ్ళు రిపీట్ గా తలుచుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే హృదయాన్ని పిండించే వేసేదిగా, కలిసి వేసేదిగా ఉంది సచిన్. రైట్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అది అక్కడ పరిస్థితి. దయచేసి మైనర్స్ కు వెహికల్స్ ఇవ్వద్దు, బళ్ళు ఇవ్వద్దు అని చెప్పి మొత్తుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు అంటూ కూడా వారు చెప్తున్నారు. కానీ ఎక్కడో చోట ఇటు పిల్లల మొండి పట్టు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కావచ్చు. బహుశా నిర్లక్ష్యం అనే పదం కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు, కానీ పిల్లలు ఎంత పట్టుబట్టినా సరే వాళ్ళకి వాహనాలు ఇవ్వకపోతేనే బెటర్ అనే మాట ఇటువంటి ఘటనను చూసినప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు నలుగురు ప్రయాణిస్తున్నారంటే దేశ యువత కదా వీళ్ళంతా. యువతను కోల్పోతున్నావా ఇటువంటి ప్రమాదాలతో అని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘోర రోడ్డు